నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఆరు నెలలుగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ దంద అక్టోబర్ లోనే ఐటీ వ్యవస్థను హస్తగతం చేసుకున్న ప్రవీణ్ రాజశేఖర్ పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రవీణ్ నాటకాలు టీఎస్పీఎస్సీ లో నిఘా వైఫల్యంపై వెల్లివెత్తుతున్న విమర్శలు ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేసిన విపక్షాలు కేటీఆర్ బాధ్యత వహించి తప్పుకోవాలని డిమాండ్ ఎటకేలకు తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు మరో ఆరు రాష్ట్రాలకు కేటాయించినట్టు ప్రధాని మోదీ ప్రకటన పిఎఫ్ఐ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా ఐదుగురిపై అభియోగ పత్రాలు నేడు ఢిల్లీలో చిరుధాన్యాలపై ప్రపంచ స్థాయి సదస్సు హైదరాబాద్ ఐఐఎంఆర్ ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించారన్న కేంద్రం పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని అభియోగాలు అమెరికాలో బ్యాంకుల వైఫల్యంపై బైడెన్ సర్కారు చర్యలు ఎగ్జిక్యూటివ్లపై భారీ జరిమానాలకు ప్రతిపాదన